పెళ్ళైన తర్వాత నేనే నిన్ను మావి దగ్గరికి పంపిస్తాను అన్నాను కానీ మాట నిలబెట్టుకోలేదు నా మీద కోపం వచ్చింది కదా ఎవరైనా చంపాలనుకున్నారా ఎవరు చంపాలనుకున్నారో ముందు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఆ తర్వాతే ట్రీట్మెంట్ చేస్తాను తన చేతులతో తనే చందును బయటికి తీసుకొచ్చేనా ఇటు నిన్ను యశోధర చెర నుంచి తప్పించేలా అటు పూజకు ఇటు యశోధరకు పూజ యశోధర కూతురు కాదు అని ఒక కట్టుకథ చెప్పాను ఎవరు చెప్పినా నమ్మరేమో కానీ నేను చెప్తే నమ్ముతారని నాకు తెలుసు అందుకే నా మీద వాళ్ళకున్న నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని చందు జీవితంతో ఇటు నీ జీవితంతో ఆడుకోవాలని చూసిన తల్లి కూతుర్ల మధ్య యుద్ధం జరిగేలా చేశా నా ప్రయత్నం సఫలమై నిన్ను బయటికి రప్పించగలిగానే కానీ చందు జీవితానికి న్యాయం చేయలేకపోయాను చనిపోయిన చందుకి న్యాయం చేయడం ఏంటనయ్యా చందు చనిపోలేదమ్మా తన కష్టాలకు కరిగిపోయి డాక్టర్ పురుషోత్తం గారు చందుల చంపేసి జ్వాలగా పునర్జన్మని ఇచ్చారు జ్వాలే మన చందు ज्वाल चंदूना ना बिड ब्रति के ना बिडन चूसा पारी तीवनी तल नी कोसम अला वेंट पड़ी निन्नु यशोधर चर नुंची तप्पिंचालनि तपन पड़ी अदि तेलियक एप्पटिकप्पुडु नुव्वे दूरंगा वेल्लिपोयावु मोत्तानिकि ना पदकं पलिंची केसु कोट्टेयकपोयिना चंदु बयट पड़ी నువ్వు స్వేచ్ఛగా బయటపడగలిగావు అది చాలు జరిగింది చాలమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం పద పొద్దనయ్యా నేను రాను ఏమ్మా ఈ నిజం నాకు తెలుసని పూజకు తెలియదు ఇప్పుడు నేను మీతో వస్తే పూజకు అనుమానం వస్తుంది పూజ గురించి నాకు ఎక్కడ తెలుస్తుందని కాబోలు మిమ్మల్ని కలవనివ్వలేదు పూజ సామాన్యురాలు కాదు యశోదర్నే మించిపోయింది ఆ క్రూరత్వం ఆ జిత్తులు అన్నిట్లోనూ తల్లిని మించిపోయింది నువ్వు తల్లివని నమ్మినా నేను మేనమామనని తెలిసినా తన వ్యక్తిత్వంలో మార్పు లేదు బహుశా అవన్నీ బయటపడతాయనే నన్ను కలవనిచ్చుండదు అందుకే అనే చెప్తున్నాను పూజకి నిజం తెలిస్తే మళ్ళీ చందు ప్రమాదంలో పడుతుంది నా బిడ్డను కాపాడకోవడానికి నేను ఇంకొంత కాలం పూజ తల్లిగానే ఉంటాను చందుకి ఏ ప్రమాదం లేదని తెలిసిన తర్వాత నేను పూజ దగ్గర నుంచి బయటికి వస్తాను జాగ్రత్తమ్మ ఈ విషయం కార్తీక్ కు తెలియదు ఆ పూజ మాయలో పడి చందునే మర్చిపోయాడు కార్తీక్ కొంత కాలం ఈ నిజం ఇలా మన మధ్యనే ఉండని అలాగే అనయ్య కార్తీక్ వస్తాడేమో మీరు వెళ్ళిపోండి చూసావా నిన్ని కూతుని కాదన్న విషయం నాకు తెలుసు అనగానే ఒక్క క్షణంలో నువ్వు నన్ను భరించలేక నివ్వొల్లో నుంచి నన్ను తోసేశావు కానీ నువ్వు నా అమ్మవి కాదు అని నాకు తెలుసు
మా ఇంటి పని మంచివి అని తెలుసు. నువ్వు నాటకం ఆడుతున్నావు అని తెలుసు. అయినా ఇంతవరకు నిన్ను అమ్మ అని నోరారా పిలిచాను. నాకెలా ఉంటుంది? అవును, నాటకమే ఆడాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కూతురువి కాదు అని నేనంటే అక్కడ నా చెందు ప్రాణాలు తీస్తారు. అందుకే నోరు మూసుకున్నాను. అలాగే నోరు మూసుకొని నాటకం కంటిన్యూ చేస్తూ నా ఇంట్లోనే పడుంటే నేను సైలెంట్ గా ఉండేదాన్ని. కానీ నువ్వు బయటికి వెళ్ళిపోవాలనుకున్నావు, ఆ రాఘవరావుతో మాట్లాడాలనుకున్నావు. నువ్వు ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతే నాకు మరో శత్రువు పెరిగిపోయినట్టే. వాళ్ళ గురించి నాకు ఏ దిగులు లేదు, నా భయమంతా నీ గురించే. ఎందుకంటే నువ్వు ఆ శ్రీధర్ భార్యవి కదా. నీ మాట అంటే మా ఆయనకు కొంచెం గౌరవం ఎక్కువ, సెంటిమెంటల్గా ఆలోచిస్తాడు. అది నాకు ప్రమాదం. నువ్వు చెప్పే మాటలు నమ్మాడు అంటే నా తాళికి ప్రమాదం. అందుకే నీ వెంట పడ్డాను, నిన్నిక్కడికి లాక్కొచ్చాను. నువ్వు లాక్కురాలేదు, నా ఒళ్ళో తల పెట్టుకుని ఏడుస్తాను అంటే జాలిపడి నేనే వచ్చాను. వచ్చాక అర్థమైంది నువ్వు నాటకం ఆడుతున్నావని. ఇంకొక క్షణం కూడా నన్ను ఆపలేవు. ఇప్పుడే వెళ్ళి కార్తీక్తో మాట్లాడతాను అంటావు, నిజం బయట పెడతాను అంటావు, నా మెళ్ళో తాళి తెంపేస్తాను అంటావు. అంతేగా, ఏ ఆడదైనా తన ప్రాణం కన్నా తాళే ముఖ్యం అనుకుంటుంది. ఆ తాళికే గంధం ఏర్పడితే ఆ ఆడది ఏం చేయాలి? ఒకటి, ప్రాణం ఇవ్వాలి, లేకపోతే ప్రాణం తీయాలి. ప్రాణం తీయాలి, తప్పదు రాధిక. నువ్వు బ్రతికుంటే నేం చావాలి. భయపడకు, నేను నిన్ను చంపను. నిన్ను తీసుకెళ్ళి మా మమ్మీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. చంపేస్తుందో చస్తూ బ్రతికేలా చేస్తుందో అక్కడ డిసైడ్ అవుతుంది. ఎంత నాటకవాడవే, నన్నే మోసం చేస్తావా? ఇప్పుడే వెళ్ళి అన్నయ్యకి కార్తీకి నిజం చెప్పి నీ పని పట్టించకపోతే అప్పుడు అడగవే. అది నీ వల్లే కాదే, వాళ్ళకి చెప్పాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి కదా. నడవ్వే, తీసుకెళ్తావే, పోవే. సార్, నేను చెప్పేది నిజం. నిజంగా నీ అమ్మాయి కాల్జారి పడిపోయింది. లేదు సార్, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా డాక్టర్గా అది నేను గుర్తించగలను. ఆ గాయాన్ని చూస్తే ఎవరో కావాలని తన తలని గోడకో నెలకో బాదినట్టుంది. నో సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ,
ఓకే ఓకే, ఇంకా ఈ విషయం గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేసుకోవడం అనవసరం. సమస్య పరిష్కారం అయింది కదా, ఎందుకైనా మంచిదని కేస్ షీట్ కూడా రాయలేదు, మామూలుగా ట్రీట్మెంట్ చేశాను అంతే. ఇంకా ఏ ప్రాబ్లమూ లేదు, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. రా స్వప్న. స్వప్న, నిజం చెప్పు, నిన్నెవరు కొట్టలేదుగా, చెప్పు స్వప్న. చచ్చా, నన్నెవరు కొడతారు కార్తీక్? నన్నెవరు కొట్టలేదు. దెబ్బ కొంచెం గట్టిగా తగలటం వల్ల డాక్టర్ అలా అనుంటారు. సరే పద. ఏం రాధిక, బాగున్నావా? చెప్పానుగా నువ్వు తప్పించుకోలేవని. నేనిక్కడికెలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? నేనే ఫోన్ చేశాను. మీ ఇద్దరూ కలిసే ఉండి విడిపోయినట్టు కార్తీక్ నమ్మించారు, మోసం చేశారు. ఇప్పుడే వెళ్ళి మీ బండారం మొత్తం బయట పెట్టి కార్తీక్ మీ అంతు చూసేలా చేస్తాను. నువ్వు నా డెన్నో హ్యాపీగా తినేసి ఫుల్గా రెస్ట్ తీసుకునేదానివి, ఏం సాధించాలనే బయటకు వచ్చావు. సరే వచ్చావు, నోరు మూసుకుని మా పూజ చెప్పినట్టు వినకుండా కుక్కిన పేనులా ఓ మూన్న పడి ఉండకుండా ఎందుకే మీ అన్నయ్య దగ్గరకు వెళతానన్నా? నిజం తెలుసుకోవడానికంట. ఆహా, తెలుసుకుని ఏం చేస్తుందట? నా మెళ్ళో తాళి తెంపి ఆ చందు మెళ్ళో మళ్ళీ కార్తీక్ చేత తాళి కట్టించాలని ప్లాన్ అట. అవును, కట్టిస్తాను. మీ స్వార్థానికి నా జీవితాన్ని బలి చేశారు,
నా కూతురు జీవితాన్ని కూడా కాల్ రాయాలని చూస్తున్నారు. అదెంత మాత్రం జరగనివ్వరు. మీ కోరిక తీరదు. తప్పు చేస్తున్నావు రాధిక. నువ్వు దూరంగా ఉన్నంత వరకే నీ కూతురు ప్రాణాలకి గ్యారెంటీ. నువ్వెంత దగ్గరైతే చావుకు నీ కూతురు అంత దగ్గర అవుతుంది. ఏం చేస్తారే? అదెక్కడికెళ్తుంది? ఆగు. मैडम गार आर्डर तपद कदा असल नाटे रिंग चेजिंग तपिंडे कदा सुजिकी इपड़कना मिचिपोई ना मार्टिन सुजिकी सुमोन पटको सुजिकी अंटारे सार నాకు ముద్దొచ్చినప్పుడు ముద్దుగా నా డార్లింగ్ ని పిలుచుకునే పేరు రాది. నువ్వు మధ్యలో ఎద్దులా ఎంట్రై కామెంట్ చేసావు అనుకో నా సుజీకి కోపం రావచ్చు. ఆ కోపంలో నిన్ను గుద్దొచ్చు. నన్ను ఏమైనా చేయొచ్చు. సభాష్ నారాయణ కరెక్ట్ గా టైం కి వచ్చావు. నీ ఉప్పు తిని పెరిగిన శరీరం మేడం నాది. ఉపకారమే తప్ప అపకారం తెలియని మనసు నాది. వంచడమే తప్ప ఎత్తడం తెలియని తల. మూసుకోవడమే తప్ప ఎగిరించడం తెలియని నోరు. తడుక్కోవడమే తప్ప కసితీరా తిట్టలేని నాలుక. ఆ మాటకొస్తే ఈ టోటల్ బాడీ మీ సేవకే అంకితం మేడం. ఒరేయ్ చాలు చాలు. చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు దీన్ని బండ్లో ఎక్కించు. దాని గురించేనండి. మీకు కొంచెం డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సరే ఏడు. ఏమండి ఇప్పుడు నా సుజీకిని సుమోలో ఎక్కించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ సార్ సుమో అని స్లిప్ అయ్యారు. నేను అన్నది బండిన్రా. చెప్పండి మేడం. తీసుకెళ్లి డెన్లో పడేస్తారు. కట్టేయడానికి తాళ్ళు వేస్ట్, కూర్చోబెట్టడానికి కుర్చీ వేస్ట్, పెట్టడానికి ఫుడ్ వేస్ట్, నిద్రపోవడానికి బెడ్ వేస్ట్, కాపలాగేయడానికి ఇదిగో ఈ ఎదవులందరూ వేస్ట్, అప్పుడప్పుడు వచ్చి చూసేయడానికి మీకు టైం వేస్ట్. మీకు ఖర్చంతా లేకుండా సింపుల్ గా నా హ్యాండ్ ఓవర్ చేశారనుకోండి, మీ డెన్ను ఖాళీ అవుతుంది. మీ డాన్ పోస్ట్ నుంచి మీకు కాస్త రిలీఫ్ గా ఉంటది. ఆలోచించుకోండి. నీకు అప్పగిస్తే ఏం చేస్తావురా? మేడం నా సుజీకి ఒప్పుకుంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా, ఒప్పుకోపోతే కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలాగేస్తా. పొద్దున్నే బెడ్ కాఫీతో నిద్ర లేపుతా. ఏదో ఫేసు అని విసుక్కున్నా పర్లేదు. టిఫిన్ టీ సప్లై చేసేస్తా. 10 గంటలకు జ్యూసు, 11 గంటలకు మిల్క్, 12 గంటలకు మళ్ళీ జ్యూసు. సరిగ్గా 1 గంటకి చక్కటి చికెన్ బిర్యానీ. నేను నా సుజీకి కళ్ళలోకి, నా సుజీకి నా కళ్ళలోకి చూసుకుంటూ బిర్యానీ చెరోసగం లాగించేస్తాం. ఏమంటావు సుజీకి?
దొరకలే సార్, ఎటు వెళ్ళిందో కనిపించలేదు.
అర్జెంట్ గా వెళ్ళాలి బండితీవా మీరా మిమ్మల్ని నమ్మి నేను సవారీ కట్టలేనండి వేరే బండి చూసుకోండి అది కాదు బాబు నేను చాలా ప్రమాదంలో ఉన్నాను త్వరగా హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళండి వేరే బండి చూసుకోండి మీరు పెడతాను త్వరగా బండితీవా ప్లీజ్ మీతో బేరం అస్సలు కుదరదండి ఒక ప్లేస్ చెప్తారు మరో ప్లేస్ తీసుకెళ్ళమంటారు మధ్యలో వదిలేస్తారు లేదు బాబు ఆ పూజ మాటలు నమ్మి మోసపోయాను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను వాళ్ళు వచ్చేస్తారు త్వరగా వెళ్ళిపోదాం ప్రమాదం అంటున్నారు ఎవరో వచ్చేస్తున్నారంటారు మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి నేను సవారీ కట్టను గాని మిమ్మల్ని మాత్రం హైదరాబాద్ చేర్చి సాయం చేస్తాను ఆ పంచేసి పుణ్యం కట్టుకో బాబు నా ప్రాణాన్ని నిలబెట్టిన వాడు అవుతావు అదే మరి పుణ్యానికి చేస్తానని ఎవరు చెప్పారు సవారీకి ఒక రేటు ఉంటది సహాయానికి ఇంకో రేటు ఉంటది ఎంత 10,000 ఇస్తారా 15,000 ఇస్తాను త్వరగా పద సరే కారెక్కండి తొందరపడి పద అనేసాను 20 అనుంటే 30 ఇచ్చేదేమో నాకెప్పుడు కంగారే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాను ఎంత దూరం వచ్చినా ఇది కనపడలేదంటే ఇటు వచ్చాడు అవును సార్ ఒరే మేడంకి తెలిస్తే మనల్ని ఉతికేస్తారా పద నెనక్కి ఎత్తుకుదాం ఒరే ఎడిపోయిందిరా అది అర్థం కావట్లేదండి ఇంతమంది మగాళ్ళు ఉన్నారు ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోయారు ఎందుకురా మీ బతుకులు అమ్మా వీళ్ళు నమ్ముకుంటే లాభం లేదు మనమే వెళ్దామరా ఏదో ముద్దుగా సుజీకి అని పిలిచారండి ఈ అమ్మ స్పీడ్ లో మాయమవుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదండి లేదురా 2 కిలోమీటర్లు ముందు పరిగెత్తిన మీకు ఆ తర్వాత బండిలో వచ్చిన మాకు అది కనిపించలేదంటే రాధికిటి వైపు రాలేదు నేను మనకి మస్కా కొట్టి అది హైదరాబాద్ పారిపోయి ఉంటుంది కరెక్టేనమ్మా ఆ రాఘవరాన్ని కలుసుకోవడానికి ఖచ్చితంగా హైదరాబాద్ కి వెళ్ళాలి వెళ్తున్నాను కదా మేడం వాళ్ళు మిమ్మల్ని క్యాచ్ చేయలేరు తొందరగా పోనీ ఫాస్ట్ 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 గా పోనీ త్వరగా పోనీ బో లాభం లేదండి ఆ రాధిక నన్ను పిచ్చి పొలైని మిమ్మల్ని పిచ్చి పొల్లమని చేసిందండి ఎంత స్పీడ్గా పరిగెత్తే మాత్రం ఇంతకంటే ముందు వెళ్ళిపోద్దండి ఏమంటే మీరిట్ట రివర్స్ అవుతారని ముందుగానే తెలుసుకుని నల్గొండ వైపు ఏమైనా వెళ్ళిందేమో లేదురా అది ఖచ్చితంగా హైదరాబాద్ వెళుతుంది మరక్కడ కనిపించాలి కదండి మరక్కడ కనిపించాలి కదండి ఎవరినైనా లిఫ్ట్ అడిగి ఏదైనా వెహికల్ వెళ్తూ ఉండొచ్చు కదా లిఫ్టా వామ్మో అంటే నా సుజీకిని ఎవడో ఎక్కిచ్చేసుకున్నాడంటారా నాకు అంపారిపోయినట్టే వాడు హైదరాబాద్ తీసుకెళ్లకుండా ముద్దుగా బొద్దుగా ఉందని ఏ ఫారెస్ట్ కాటేజ్ వైపు స్టీరింగ్ ని సర్రమని కోల్చాడనుకోండి
నా బతుకు ఫారెస్ట్, అదేమో కాటేజీ, నేను ఫారెస్ట్. అంబర్ ఫిట్టింగ్ అయిపోయినట్టే. ఒరేయ్ మ్యాటర్ అంతా అయినా కదా, తొందరగా పని, నీ అమ్మ కడుపు మాడ. అదే అదేనండి, తొందరగా పని ఏమంటున్నానండి. అమ్మ ఫోన్ చేసి గంట పైన అయింది, ఇంకా రాలేదేంటి నాన్న? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఒకవేళ రాధిక మన దగ్గరకు వస్తుందన్న అనుమానంతో ఆ పూజ మీ ప్రమాదం తలపెట్టలేదు కదా నాన్న. అవునమ్మా, ఆ పూజ సామాన్యురాలు కాదు, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఎందుకైనా మంచిది, ఒకసారి ఫోన్ చేసి చూడండి. కార్తీక్ ఫోన్ చేస్తే కాదు కాదు, ముందు అన్నయ్యకు ఫోన్ చేయాలి. సేఫ్ కనిపించకపోతే కార్తీక్ అనుమానం రాదా? నా సుజికి అనుమానించడానికి ఆడికన్ రైట్ ఉందండి. ట్రై, నేను చెప్పేది నీ సుజికి గురించి కాదు, మా పూజ గురించి. ఓహో, పూజమ్మనా? పూజమ్మనైతేనండి ఎత్తికెళ్ళి నోడి మీద జాలి పడాలండి. ట్రై, ఏం వాగుతున్నావురా నువ్వు? ఏమండి, నా మైండ్ పని చేయట్లేదండి, టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. సైజుల్లో ఒకటి అవటం వల్ల ఏంటో, పూజమ్మని చూసినా నాకు నా సుజుకి ఏ గుర్తుకొస్తుంది. చంపేస్తాను రే. ఇనిపించిందండి. నువ్వు పోలీస్ సావరా ఎదవా, తొందర పని. ఎంత ట్రై చేసినా ఫోన్ కలవట్లేదమ్మా. లైన్ కలవట్లేదు, అన్నయ్యకి చేస్తుంటే నాట్ రీచబుల్ అనొస్తుంది. ఒకవేళ యశోదరికి ఏమైనా అమ్మ ఇక్కడికి వస్తున్న విషయం తెలిసిపోయి ఉంటుందా? నాకు అదే అనుమానంగా ఉందమ్మా. అవుట్స్కర్ట్స్ లో ఉన్నాం కదా మేడం, సిగ్నల్స్ లేవేమో. ఇంకొకసారి ట్రై చేయండి నాన్న. పూజ, ఇప్పుడు కార్తీక్ ఎలా మేనేజ్ చేస్తావే? ఆల్రెడీ చేసేసానమ్మా, స్వప్నం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కా హోటల్కా అండి? సారీ అండి, ఏ పేరు ఎత్తినా నాకు ఆ డౌటే వస్తుంది. స్వప్నకేమైంది? తల పగులు కొట్టాను. ఊరి దీనమ్మ కడుపు మాడ, ఇది పెద్ద ముద్రే. కార్తీక్ ని బయటికి పంపించడానికి నాకు అంతకంటే వేరే మార్గం కనిపించలేదు. సుభాష్, నా కూతురు అనిపించవు. డబుల్ సుభాష్ అమ్మా, డబుల్ సుభాష్, ఓకేనా? ముందు నా సుజీకిని చూడండమ్మా, నా కన్నీళ్లు తొడవండమ్మా. ఒరేయ్ తొందరగా పోనీరా ఎదవా, నీ క్యాండిడేట్ అయితే నీకు తెలిసేదిరా. ఒరేయ్ నా సుజీకి కదా, అందుకే రిలాక్స్ గా తోలుతున్నావు. తొందరగా పోనీరా, కావాలంటే పదో పరుకో సర్తాను తర్వాత. పూజ, మరి పాప నేను చేసావు?
ఇప్పుడు పాప ఇంపార్టెంట్ కాదు మమ్మీ. ఒక్కదానే వదిలేసి వచ్చావా? ఏడవదా? అది ఏడుస్తుంది అని అక్కడే కూర్చుంటే తర్వాత జీవితం అంతా నేను ఏడవాల్సి ఉంటుంది. అదేమైపోతే నాకేంటి? నా కార్తీక్ ముఖ్యం, ఏడిస్తే ఏడవని. ఫాస్ట్ గా పోనీరా.